Hello friends, ఈ రోజు మనం MS Excel లో ఆటో సమ్ అనేది ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం. దాని కోసం మీరు ముందుగా ఎక్సెల్ షీట్ ఓపెన్ చేయండి. ఈ విధంగా నాకు ఒక పర్టికులర్ డేటా అనేది ఉంది. ఈ డేటాలో నాకు ఈ వాల్యూస్ కింద టోటల్ అనేది కౌంట్ కావాలి. నాకు ఈ టోటల్ కౌంట్ అనేది చాలా సింపుల్ గా షార్ట్ కట్ లో ఆల్ట్ ఈక్వల్ టైం ప్రెస్ చేసి ఎంటర్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, మనకి టోటల్ కౌంట్ అనేది వచ్చింది కదా. జస్ట్ ఈ సెల్ ని పట్టుకుని ఇలా డ్రాగ్ చేయండి, కుడివైపు డ్రాగ్ చేయండి. చూడండి, మనకి చాలా సింపుల్ ఫ్రెండ్స్, జస్ట్ ఆల్ట్ ఈక్వల్ టు ఎంటర్. ఈ విధంగా చేయడం వల్ల మనకి ఆటో సమ్ అనేది వస్తుంది. ఈ ఆల్ట్ ఈక్వల్ టు అనే షార్ట్ కట్ లో జస్ట్ సమ్ ఒకటే కాకుండా మనం యావరేజ్ కాల్కులేట్ చేయొచ్చు, పర్సంటేజ్ కాల్కులేట్ చేయొచ్చు. చూడండి, నాకు ఈ టోటల్ పర్సంటేజెస్ అయితే ఉన్నాయి కదా, నాకు ఇక్కడ యావరేజ్ కావాలి. దానికి నేను జస్ట్ ఆల్ట్ ఈక్వల్ టు ప్రెస్ చేశాను, ఎంటర్ చేశాను. ఇక్కడ నాకు ఏమొచ్చింది, ఇక్కడ నెంబర్ ఫార్మెట్లో ఉంది కాబట్టి నెంబర్ వచ్చింది. ఇది సమ్ ఫార్మెట్లో ఉంది కాబట్టి మనకి ఇక్కడ కౌంట్ వచ్చింది. నాకు ఈ విధంగా కాకుండా ఈ ఫార్ములా అనేది నేను ఎడిట్ చేసుకుంటాను అన్నమాట. జస్ట్ ఎడిట్ చేసి యావరేజ్ అని టైప్ చేసి ఎంటర్ చేస్తాను. ఇది ఫార్ములా, ఇది ఫార్మెట్ అనేది నెంబర్లో ఉంది కాబట్టి మనం పర్సంటేజ్లోకి మార్చుకోవాలి. ఈ విధంగా ఓన్లీ టోటల్ ఒకటే కాకుండా యావరేజ్ అవ్వచ్చు లేదంటే పర్సంటేజ్ అవ్వచ్చు. జస్ట్ సింపుల్గా ఆల్ట్ ఈక్వల్ టు ప్రెస్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. టైం అనేది చాలా సేవ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.